చాలామంది ఏంటంటే పార్టీలు పెట్టిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు. మేము ప్రజల్లోకి తిరిగి వాళ్ళ యొక్క కాంక్షలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏ విధమైన మార్పులు కోరుకుంటున్నారు అన్న విషయాలు తెలుసుకున్న తర్వాత, ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, ఇది పెట్టిన పార్టీ కాదు. సో నేను స్పష్టంగా చెప్తాను, ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, ఇది పెట్టిన పార్టీ కాదు. అందువల్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లకు ఏ విధమైన అంశాల మీద వాళ్ళు ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని మార్చే అంశాలు, ఎందుకంటే రాజకీయాలతో ప్రతి వ్యక్తి కూడా ముడిపడి ఉంటారు. సో ఆ విధమైన మార్పు రాజకీయాలు ఒక కొత్త పోకట తెచ్చే విధంగా మనం తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో, ప్రజల డిమాండ్తో పుట్టింది ఈ జై భారత్ నేషనల్ పార్టీ. దీని విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి ఇప్పుడు? విధి విధానాలు రాజకీయాలంటే సిద్ధాంతం, ప్రజలను మోసం చేయడం, బూటకపు మాటలు చెప్పడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ఎమోషన్స్ మీద ఆధారపడి వెళ్ళడం, ఈ రాజకీయాలు జై భారత్ నేషనల్ పార్టీ చేయదు. ఎందుకని? జై భారత్ నేషనల్ పార్టీ అంటే ఇది ఒక గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన ఎలా ఉంటుందో చెప్పడానికి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల డెఫినేషన్స్ ఆ విధంగా మారిపోయారు. యాక్చువల్గా మీరు చూసుకుంటే పొలిటికల్ సైన్స్ అన్నది రాజనీతి శాస్త్రం. ఓకే, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది రాజకీయ శాస్త్రంగా మారిపోయింది. కాబట్టి మళ్ళీ ఈ రాజకీయాల నుంచి రాజనీతి దిశగా మనం వెళితే, ఎందుకంటే ఓవరాల్గా ప్రజా సంక్షేమం, ప్రజల సొసైటీ ఒక మంచి సొసైటీ కావాలని. అంటే ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలు చేయట్లేదా? అవి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, బేసిక్గా ప్రజలకు మాయమాటలు చెప్తారు, మేము అది తీసుకొస్తాం ఇది తీసుకొస్తామని వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకొని ఫైనల్గా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఫైనల్గా ఇవన్నీ ప్రజలు మాకు చెప్పిన విషయాలు ఇవన్నీ. సో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి సార్, కాబట్టి మాకు ఒక ఆల్టర్నేటివ్ కావాలి, మేమేం చేయాలి, సో మీలాంటి వాళ్ళు ఈ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందన్న ఇంతకుముందు చెప్పినట్టు ఆ విధంగా ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఇప్పుడు 2018లోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. 2018లో నేను మొత్తం రాష్ట్రంలో తిరిగా, 2018లో నేను ఏప్రిల్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సుమారు 8 నెలలు మొత్తం ఉభయ రాష్ట్రాల్లోనే తిరిగాను. తిరిగిన తర్వాత ప్రజా సమస్యలు, ముఖ్యంగా రైతుల సమస్యలు, తర్వాత మహిళా సమస్యలు, తర్వాత యువతరం ఉపాధి లేక వాళ్ళు పొందుతున్నవి, వీటన్నిటిని కూడా స్టడీ చేసిన తర్వాత ఆ విధంగా ముందుకు వచ్చాం. 2018లో కూడా అనేక ఆలోచనలు వచ్చాయి మాలో. కాబట్టి ఆ సమయంలో ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యాను. అవును. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికలకి కూడా మళ్ళా ఆ ఎన్నికలు అయిన దగ్గర నుంచి మళ్ళా ప్రజల్లోనే ఉంటున్నాను. ప్రజల్లో వాళ్ళ యొక్క కాంక్షలు ఆకాంక్షలు తెలుసుకుంటూ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా రావాలి. ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ వెళుతూనే ఉన్నాను. కానీ రాజకీయ రంగంలో ప్రక్షాళన కావాలంటే అందులో ఉండాలి. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి, రెండు కూడా ప్రాంతీయ పార్టీలే. సో మీది కూడా ప్రాంతీయ పార్టీ కిందకే వస్తుంది ప్రస్తుతం స్టార్టింగ్ కాబట్టి. సో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, రెండు ప్రధాన శత్రువులు అవి కూడా. సో వాళ్ళని మీరు ఎదుర్కొనే సత్తా మీలో ఉందని అనుకోవచ్చా? ఒక కార్టూన్ చూశాను. కార్టూన్ ఏంటంటే ఒక అడవిలో సిచ్యువేషన్. ఓకే. ఒక అడవిలో జింకలంతా పోగై ఉంటారు, రెండు పులులు కొట్లాడుకుంటున్నాయి. అవన్నీ కూడా జింకలు చూస్తూ చాలా బాగా కొట్లాడుకుంటున్నాయని చూస్తున్నారు, కానీ ఆ జింకలకు తెలియదు ఈ రెండిట్లో ఏది గెలిచినా కూడా వీళ్ళనే తింటుందని. ఓహో. కాబట్టి ఒక వేటగాడుగా ఈ ఇద్దరు పులుల్ని కంట్రోల్ చేయడానికి ఒక కావాల్సి వస్తుంది ఒక అస్తిత్వం. మరి జనసేనలోకి వెళ్ళారు కదా అప్పుడు? జనసేనలోకి వెళ్ళారు. జనసేనలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈ విధంగా మార్పుల కోసం నా ఆకాంక్షలు ఏవైతే ఉండినాయో ఆ విధంగా వెళ్ళట్లేదు అని చెప్పేసి రెండు నావల మీద, రెండు పడవల మీద కాళ్ళు పెట్టుకుంటూ ఇటు రాజకీయాలు అటు సినిమాలు ఇవి చేస్తామంటే, ఎందుకంటే ఇవి లోకల్ పార్టీస్ ఉన్నవి, మీరు అన్నట్టు ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా, ప్రజల్లో ఫుల్ టైం ఉండాలి కాబట్టి ఫుల్ టైం లేకుండా. అంటే మీరు చెప్పిన కారణం ఆ రోజున సినిమాల్లో ఉన్న ప్రాధాన్యత రాజకీయ పార్టీ మీద లేకుండా పోయింది, అది నాకు కొంచెం బాధించింది అని అన్నారు. కానీ కొంచెం నమ్మశక్యంగా లేదు ఆ వర్డ్, ఇంకేదన్నా కారణం ఉందా? ఎందుకంటే నేను అనేది ఫుల్ టైం పాలిటిక్స్. ఆ తర్వాత ఇప్పుడు ప్రూవ్ అయింది ఏంటంటే ఎవరో ఒకరు గెలవాలన్నది ఆ పార్టీ యొక్క లక్ష్యం అన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మీరు చూసుకుంటే. యాక్చువల్గా పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఉద్భవించి వాళ్ళు పెరిగి మనం ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ జనాలకు అందించాలన్న ఆకాంక్షతో ఉన్నాను నేను ఎప్పుడు కూడా, అప్పటికి కూడా. సో ఆ విధంగా లేకుండా ఇది ఫుల్ టైం కాదు అని అనిపించినప్పుడు నేను అందులోంచి వచ్చేసాను ఇమీడియట్. ఇప్పటికీ జనసేన పార్టీ అదే అని అంటారా, వాళ్ళ ఆలోచన తీరు అంతేనంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు టీడీపీలో పొత్తుతో ఉన్నారు. అవును. సో ఆ విధంగా వెళుతూ అంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా వెళ్లాల్సిన ఒక పార్టీ ఈ విధంగా మళ్ళా ఇక్కడ ఉన్న స్థానిక పార్టీతోనే వెళ్ళిపోవడంతో ప్రజలకు ఏమో ఇప్పుడు ఏం కావాలి? తెలుగుదేశం పార్టీ విధి విధానాలను మీరు వ్యతిరేకిస్తారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద మీకు వ్యతిరేకత? ఇద్దరి విధి విధానాలు కూడా రాష్ట్ర అభివృద్ధికి అవి వెళ్ళట్లేదు. కానీ ఒకప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని చెప్పి మీరు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడారు. పాలన గురించి మాట్లాడలేదు, కానీ కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడాను. నేను మాట్లాడిన విషయాల్లో క్లారిటీ చెప్పగలను కూడా నేను. ఒకటిది నాడు నేడు, పాఠశాలలు, కళాశాలలు, ఆ తర్వాత హాస్పిటల్స్, వీటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత ఉద్దానం ప్రాంతంలో వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను తిరుగుతుంటాను, అక్కడ ప్రధానమైన కిడ్నీ సమస్య, దానికి అక్కడ కావాల్సింది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఒకటి కావాలి, ఆ తర్వాత వచ్చేసి హాస్పిటల్ కావాలి, డయాలసిస్ సెంటర్స్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి, ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్. ఈ రెండు విషయాలతో నేను మాట్లాడాను. రోడ్లు ఎక్కడ బాగున్నాయి, అప్పులు ఎన్ని చేసాము, వీటి గురించి కూడా మాట్లాడారు. ఏ పార్టీ కూడా అప్పులు చేయకుండానే ప్రభుత్వాలను నడిపిందండి. అందుకనే జయ భారత్ నేషనల్ పార్టీ ఉంది. మేము తప్పు చేయము అప్పు చేయమని మేము వస్తున్నాం.